Hi friends, welcome to my channel Deepa Maruti Cooking and Daily Vlogs. Ela unnaru friends, andaru bagunnara? Nenu bagane unnanandi. Meeru likes subscribe chesthe nenu inka baguntanu. Ippudu vachesi nenu egg bujji andi. Egg porutu adi chestanu ee roju. Bachelors ఈజీగా చేసుకోవచ్చు ఇది నేను చూపిన విధంగా మీరు చూసి నేర్చుకోండి చేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇంగ్రీడియన్స్ ఆనియన్స్ రెండు చిన్నగా కట్ చేసుకున్నాను ఇది పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ salt పసుపు వెల్లుల్లి 2 చిల్లీస్ చిన్నగా కట్ చేసుకున్నాను ఇది కొత్తిమీర అండి ఎగ్స్ ఇప్పుడు చేసి చూపిస్తాను ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు కడాయి పెట్టుకుందాం ఒకటి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇది చిన్న స్పూన్ ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేస్తున్నానండి ఇంగ్రీడియన్స్ లో కర్రీ లీవ్స్ చూపించడం మర్చిపోయాను ప్లీజ్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఆనియన్స్ వేస్తున్నాను అండి ఒకసారి కలుపుకొనేసి ఇందులోకి salt వేసేస్తామండి ముందే salt వేస్తే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ మగ్గాయి ఇందులోకి ధనియా పౌడర్ 1 స్పూన్ చిల్లీ పౌడర్ పసుపు పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్ ఇది అన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఉడికిన ఇది 4x చేస్తున్నానండి 4x ఫోర్ఎక్స్ వేసి కలిపేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక నిమిషం అలా కలపాలి ఒక నిమిషం కలిపిన తర్వాత ఇలా ఉంది ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసేస్తాము అంతే అండి ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకునేయచ్చు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో ఆమ్లెట్స్ ఫ్రఫీగా ఎలా వస్తుందో చేసి చూపిస్తాను చూసేయండి ఈ 2x ని మంచిగా మిక్స్ చేయాలి ఒక నిమిషం వరకు ఇలా పైన బురగలాగా వచ్చేలా చేయాలి ఒక నిమిషం వరకు ఫ్రెండ్స్ ఇలా కలిపేసాను ఇందులోకి పెప్పర్ పౌడరు చిల్లీ పౌడరు salt కొత్తిమీర రెండు చిన్నగా కట్ చేసుకున్న చిల్లీస్ రెండు చిన్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను
ఇది కూడా ఒక నిమిషం వరకు మిక్స్ చేయాలండి. ఇలా కలిపేశానండి. ఇప్పుడు పెనం పెట్టుకున్నాను. పెనం వేడయ్యాక ఆయిల్ ఆమ్లెట్ వేస్తాను. చుట్టూ కొంచెం ఆయిల్ ఇప్పుడు ఉల్టా చేద్దాం. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది, ఫ్లఫీ ఆమ్లెట్. ఇప్పుడు ఇంకొకటి వేసేస్తానండి. చుట్టూ ఆయిల్ రెండవ తిప్పుకున్నాం. రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసేస్తాం. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. టేస్ట్ ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేసి బాయ్.